అక్కడ కనుక ఈ వెంకన్నను అంతమంది ఇస్తే అతనికి 50,000 డబ్బులు ఇవ్వడం మరియు 2 తులాల బంగారం కూడా ఇస్తా అని చెప్పి ఈ సైదులు ఉంగాడు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అనుకున్న ప్లాన్ ప్రకారం ఇది 6వ తారీఖు నాడు రాత్రి సమయంలో సుమారు 7 ఆ సమయంలో ఈ మనూరి వెంకన్నను ఊరి బయటికి కమలాకర్ పిలిపించిండు, తీసుకొని పోయిండు. తీసుకొని పోయి అక్కడ అతన్ని బాగా తాగిచ్చి ఇతను కమలాకర్ ఒక మెడికల్ షాప్లో పనిచేస్తాడు. ఆ మెడికల్ షాప్ పనిచేసే మెడికల్ షాప్ల నుండే కొన్ని మత్తుగోళీలు కూడా తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చి ఇతనికి మద్యం తాగిచ్చి, మన్నూరు వెంకన్నకు మద్యం తాగించి మద్యంలో కూడా ఈ టాబ్లెట్స్ కలిపి అతన్ని సోయి లేకుండా చేసి రాయితోటి కొట్టి చంపాడు. ఆ రాయిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అట్లే నిధులను ఈరోజు అరెస్ట్ చేసి దీని గురించి ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఇంటరాగేషన్లో వాళ్ళు చేసిన నేరం ఒప్పుకున్నారు. అదేవిధంగా ఈ నేరానికి ఉపయోగించిన 3 సెల్ఫోన్లు, 1 మోటార్ సైకిల్, అదేవిధంగా ఈ రాయి, వీటన్నిటిని కూడా వాళ్ళ నుండి స్వాధీనం చేసుకోవడం అయింది. దీనికి సంబంధించిన టెక్నికల్ డేటాను కూడా, టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా మేము అనలైజ్ చేసి అది కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ నేరము డిటెక్ట్ చేయడంలో విశేష కృషి చేసిన టౌన్ ఇన్స్పెక్టర్ నరసింహరావు గారిని, సిబ్బంది అయిన ఎస్ఐలు క్రాంతి కుమార్, రవీందర్, మిగతా సిబ్బందిని కూడా ఎస్పీ గారు వీళ్ళని అభినందించారు. 7వ తారీఖు నాడు అందరం ఇక్కడ చూసినాం, కటకంగూడెం రోడ్డు క్రాస్ రోడ్ దగ్గర ఖాళీ ప్రదేశంలో ఈ మన్నూరి వెంకన్న ఇలియాస్ రాము అనే అతని ఎవరో మర్డర్ చేసినట్టు మనం చూసినాం. దాని మీద ఈ కోదాడ పట్టణ శ్రీ నరసింహరావు గారు, వారు సిబ్బంది ఎస్ఐస్ రవీందర్, క్రాంతి కుమార్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా వీళ్ళు విశేష కృషి చేసి ఈ మర్డర్ ఎలా జరిగిందనేది ఛేదించడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలలోకి వెళ్తే ఈ మన్నూరి వెంకన్న ఎలియాస్ రాము ఈయనకు 13 సంవత్సరాల క్రితం సైదమ్మ ఎలియాస్ రేణుక అనే ఆమెతోటి వివాహం జరిగింది. వీళ్ళు మిర్యాలగూడెంలో ఉండేటోళ్ళు. ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్ సిటీలో పనిచేసే, సిటీ పోలీసులో పనిచేసే ఒక హోంగార్డు సైదులతోటి, బుడిగ సైదులతోటి పరిచయం ఏర్పడ్డది ఈమెకు. వాళ్ళు వాళ్ళ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. దాంట్లో భాగంగా ఈ విషయం ఈ మన్నూరి వెంకన్న సైదమ్మ భర్తకు తెలిసింది. ఈ మన్నూరి వెంకన్న ఈ బాధ, ఇతను ఈ అక్రమ సంబంధం భరించలేక ఆయన సుమారు 7 నెలల క్రితం ఈ ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా కోదాడకు వచ్చి ఉండడం మొదలుపెట్టి, కోదాడలో ఉంటుంటే ఉండి అయినా వాళ్ళు అక్రమ సంబంధం కొనసాగించడం వలన ఈ మన్నూరు వెంకన్న విషయమై అతని భార్య సైదమ్మను ప్రశ్నించడం జరిగింది. అనేక మార్లు ప్రశ్నించేవాడు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు జరిగేటి. ఈ గొడవలకు కారణం ఈ భర్తను అతన్ని ఎలిమినేట్ చేస్తే అయిపోతుందని చెప్పి ఈ మా రేణుక సైదమ్మ, ఎలియాస్ సైదమ్మ, ఆమె ఈ ఆమె ప్రియుడు ఈ బుడిగ సైదులు హోంగార్డు మరియు వీళ్ళిద్దరూ అనుకున్నారు. తర్వాత వీళ్ళకు పరిచయం ఉన్న, అక్కడ మురియాలగూడెంలో పరిచయం ఉన్న కోట్ల కమలాకర్, ఎలియాస్ కమల్ అనే అతనికి ఈ విషయం తెలియజేసిండ్రు. వాళ్ళు ముగ్గురు కలిసి సుమారు 10 రోజుల క్రితం ఈ మన్నూరి వెంకన్నను ఎలాగైనా అంతమందించాలని చెప్పి, అక్రమ సంబంధానికి అడ్డం వస్తాడని చెప్పి భర్తను అంతమందించాలని సైదమ్మ మరియు ఈ సైదులు హోంగార్డు, అదేవిధంగా ఈ కమలాకర్ ముగ్గురు కలిసి నిశ్చయించుకున్నారు. దీన్ని ప్లాన్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి ఈ వాళ్ళు నిర్ణయం చర్చించుకొని ఈ హోంగార్డు వెంకన్న సైదులు, హోంగార్డు సైదులు, బుడిగ సైదులు ఈయన డ్యూటీలో ఉన్న సమయంలో ఇది చేయాలని చెప్పి, ఈ మర్డర్ చేయాలనే దాన్ని మన్నూరు వెంకన్నను అంతమందించాలని చెప్పి అతను ఈ కమలాకరుకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ మధ్యలో కూడా